ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా? మమ్మల్ని ఎంత బిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా తెరవబడిన హృదయాలు ఇవ్వండి, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసునివ్వండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి, మా అందరితో మాట్లాడమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తినే. ఐజియా చాప్టర్ 49:8, ఇన్హెరిట్ ద డిసోలేట్ హెరిటేజెస్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని ఎంతమందికి తెలుసండి? మీకు తెలుసా దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు అన్న విషయం? మరి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు కాబట్టేనండి మరి ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి తన పిల్లలుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఎంతోమందికి యేసు ప్రభు గురించి తెలియదండి. ఇంకా యేసు ప్రభు అంటే ఎవరు అనే ప్రశ్న మరి వినకపోవడం అనేది ఆశ్చర్యం. ఖచ్చితంగా ఈ ప్రశ్న వేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఇంకా చాలామందికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు. అయితే అలాంటి పరిస్థితిలో మనం ఉండవలసిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని ఏం చేస్తున్నాడంటే తనకు నిబంధన బిడ్డలుగా, అంటే మరి క్రీస్తు రక్తంలో కడగబడి మనము కూడా ఆయన యొక్క వారసులు అవ్వడానికి దేవుడు మనకు అధికారమును ఆధిక్యతనిచ్చాడు. అలాగే ప్రజలలో నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఒక నిబంధన అంతా చేశాడు, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత కదా ఇది. అయితే ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఏ విధంగా తెలుసుకున్నావో మరొకసారి గుర్తు చేసుకో. ఎవరో నీకు చెప్తే తెలుసుకున్నావో, లేకపోతే నువ్వు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి యేసు ప్రభుని గురించి తెలుసుకున్నావేమో, కానీ ఒక అన్యుల మాత్రము ఎవరో చెప్తే తప్ప వాళ్ళకి తెలియదండి యేసు ప్రభు గురించి. కాబట్టి ఈరోజు నువ్వు నమ్ముకున్నావు, నువ్వు తెలుసుకున్నావు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు అనే విషయం నీకు తెలుసు, ఆయన లోకరక్షకుడు అని నీకు తెలుసు. అయితే నువ్వు నిబంధన చేయబడినటువంటి దేవుడు బిడ్డగా నీ మీద ఒక బాధ్యత ఉందన్న విషయాన్ని చాలాసార్లు మర్చిపోతున్నావు. ఎప్పుడైనా గ్రహించావా? ఏంటి మర్చిపోతున్నాం మనము అంటే, నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి నువ్వు ఇతరులకి చెప్పడం మర్చిపోతున్నావు. చాలాసార్లు నువ్వు ఎన్నో మేలులు పొందుకున్నావు దేవుడి దగ్గర నుంచి, ఎంతగానో ఆశీర్వదించబడ్డావు దేవుడి దగ్గర నుంచి. అయితే ఎవరితోనైనా షేర్ చేసుకున్నావా? నువ్వు ఒక మంచి కాస్ట్లీ డ్రెస్ కొన్నావు అనుకోండి, మరి ఆ డ్రెస్ అడగకనే లేకపోతే ఎవరన్నా నేను అలానే చూస్తుంటే నేను నువ్వు అడుగుతావు కదా, ఏం అలా చూస్తున్నావు అంటే ఆ నీ డ్రెస్ బాగుంది అని అన్నారు అనుకోండి, ఆ పలాన్ చోట కొన్నాను, దాని కాస్ట్ ఇంత, చాలా బాగుంది డ్రెస్, క్వాలిటీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చాలాసార్లు చెప్పేస్తుంటాం కదా. మరి ఈరోజు నువ్వు నిబంధన చేయబడినటువంటి దేవుడి బిడ్డవైతే నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతారు, నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, నీలో సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉంది, ఏంటి అని అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది, ఒకప్పుడు నేను అశాంతితో బ్రతికే వాళ్ళము, ఒకప్పుడు మా జీవితంలో ఆశీర్వాదము లేదు, అన్ని రంగాల్లో అన్ని పరిస్థితుల్లో నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, నా జీవితంలో ఎక్కడ కూడా ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి, కన్నీటితో నిండిపోయినటువంటి నా జీవితము, ఎవరో యేసు ప్రభు గురించి చెప్తే నేను నమ్ముకున్నాను, ఈరోజు నా జీవితం మార్చబడింది, నా బ్రతుకు మార్చబడింది, మరి నేను ఈరోజు ఆశీర్వాదకరంగా నన్ను దేవుడు చేశాడు అని నువ్వు ఇతరులతో పంచుకుంటేనే కదా వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు కూడా ఈ గొప్ప దేవుణ్ణి ఎరగడానికి అవకాశం కలుగుతుంది. అన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడతామండి, కానీ దేవుడి విషయంలోకి వచ్చేసరికి చాలామంది చెప్పడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడరు. మీకు తెలుసా అండి, మీతో మాట్లాడుతున్న వ్యక్తి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది, కానీ వాళ్ళు మనతో పంచుకోవాలి అంటే మనం మనసిప్పి మాట్లాడాలి కదా. దేవుడి ప్రేమ గురించి మనం చెప్తేనే కదా అవతల వాళ్ళకి ఆ ప్రేమ అర్థమైనప్పుడే కదా వాళ్ళ మనసులో ఉన్న బాధ బయటకు వస్తుంది. ఈరోజు చాలామంది పైకి చాలా హ్యాపీగా కనిపిస్తారండి, నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఒక కొన్ని గంటలు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది ఆ వ్యక్తి హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత దుఃఖం ఉందో. ఎందుకంటే ఏదైనా ఒక నిమిషం హాయ్ బాయ్ చెప్తే ఎవరి పరిస్థితి మనకు అర్థం కాదండి. ఈరోజు చాలామందికి దేవుడి అవసరత ఉందండి, చాలామందికి నిజమైన దేవుడు ప్రేమ ఏదో తెలియక పాపం దేవుడు అంటే ఏందో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. సత్యాన్ని తెలుసుకోలేక అసత్య మార్గంలో నడుస్తూ మనశ్శాంతి లేక చాలామంది గందరగోళ పరిస్థితులలో ఉన్నారండి. అలాంటి వారికి, అలాంటి వారి మధ్యలో దేవుడు నిన్ను ఒక నిబంధనగా, దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసి పెట్టినప్పుడు
ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకోకుండా మౌనంగా ఉన్నట్లయితే అది ఏమాత్రం ఆశీర్వాదకరము కాదు నీకు, అలాగే నువ్వు ఉన్నటువంటి ఆ మనుషుల మధ్యలో కూడా. బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని ఉంటుందండి. మరి బైబిల్ రెండుగా డివిజన్ ఉందంటే, యేసుప్రభు పుట్టక ముందు అది పాత నిబంధన గ్రంథముగా, యేసుప్రభు పుట్టిన తర్వాత కొత్త నిబంధనగా చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం ఫాలో అవ్వడం చాలా కష్టమండి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు చాలా మరి కష్టతరంగా ఉండేవి. ఆ 10 ఆజ్ఞలు కూడా మరి పాటించాలి అప్పుడు. అలాగే మరి ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా కూడా వెంటనే దేవుడి సన్నిధిలోకి, ఇప్పుడులాగా మనం చర్చిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అప్పుడు పోయే అవకాశం అస్సలు లేదండి. యాజకుడు మాత్రమే వెళ్ళి దేవుడికి మొరపెట్టేవాడు. మరి ఏదన్నా తప్పు చేస్తే ఒక గొర్రపిల్లని బలిస్తే తప్ప నీ పాపానికి విముక్తి లేదన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. అయితే ఈ పాతన నిబంధన నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ కల్వరి సెలవులో మనందరి కోసం మరి దేవుని యొక్క గొర్రెపిల్లగా, పరిశుద్ధమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలకి విమోచన వచ్చింది. దేవుడు విసికిపోయినాడు మనుషులు చేసిన పాపాలకి. మరి అందుకే యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 1:11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము. ఒక టైంకి దేవుడికి వెక్కసమైపోయింది పాపము చేయడము, బలి అర్పించడము, పాపము చేయడము, బలి అర్పించడము. దేవుడు మనసు చాలా నొచ్చుకున్నాడు. దేవుడికి అస్సలు ఇష్టం లేదా చెప్తున్నాడు, ఎవరు రమ్మన్నారు నా మందిరంలోకి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నా సన్నిధిలోకి అని ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. మరి దేవుడికి అంతగా విసుకొచ్చేసింది అనమాట. అలాంటి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క బలిగా మనందరి పాపం నుంచి మనకి విడుదల ఇచ్చాడు. ఆయన యొక్క బలిని అంగీకరించినటువంటి దేవుడు మనందరి పాపాల నుంచి మనకి విముక్తిని కలుగు చేశాడు. అలా యేసయ్య మనందరి పాపాల నుంచి మనల్ని కాపాడి మరి కొత్త నిబంధన ద్వారా ఆయన యొక్క మరి విలువైన రక్తము చిందించుట ద్వారా పాపం నుంచి విముక్తి చెంది రక్షించబడినటువంటి దేవుడి నిబంధన ప్రజలుగా ఈరోజు మనం ఉన్నామండి. అప్పుడు రక్షణ మరి యూదులకే, ఇజ్రాయేలకే అని అనుకునే వాళ్ళు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగము ద్వారా మరి రక్షణ అనేది మన అన్యజనులకి, ప్రతి ఒక్కరికి, యావత్ ప్రపంచానికి, ప్రతి మానవుడికి కలిగిందండి. అయితే మరి ఈరోజు నువ్వు నేను ఈ రక్షణను తెలుసుకున్నాము, ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి మౌనంగా ఉండడానికి వీల్లేదండి. అవకాశం ఉన్నప్పుడంతా సువార్త చెప్పడం మన బాధ్యత. మన ఈరోజు బైబిల్లో 4 సువార్తలే ఉన్నాయి తెలుసు కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 5వ సువార్తగా నువ్వు నేను మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ అందరూ చదవకపోవచ్చేమో, మరి అందరు కూడా బైబిల్ని చదవమంటే ఇష్టపడకపోవచ్చేమో, చాలామందికి ఇదొక మతంగా తెలుసు కాబట్టి చాలామంది స్వీకరించకపోవచ్చేమో. అయితే నువ్వే ఒక సువార్తగా మార్చబడితే నిన్ను చూసినప్పుడు అడుగుతారు కదా, నువ్వేం ఎదుటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా బతకాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. నువ్వు వెళ్ళి చెప్పడం కంటే నిన్ను చూసి అడగడం చాలా గొప్ప భాగ్యం. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? రూపాంతరం చెందినప్పుడు. ఏసైలాగా నువ్వు యేసు ప్రభులాగా మార్చబడితే తప్ప ఎవ్వరూ నీలో ఏసైని చూడలేరన్నమాట. కాబట్టి నువ్వు నేను మారాలి, దేవుడి యొక్క రూపంలోకి మనం మారాలి. అప్పుడే అన్యులకి మనకి ఉన్న డిఫరెన్స్, అలాగే ఇతరులకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ప్రజలకు బాగా అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి సువార్త చెప్పే కంటే కూడా నిన్నే వచ్చి వాళ్ళు అడుగుతారనమాట. అలా జీవిద్దామండి. అలా జీవించినప్పుడే మనము దేవుడి చేత నిబంధన చేయబడిన ప్రజలుగా అనేక మందికి మరి రక్షకుడిని పరిచయం చేసేటువంటి అవకాశం మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి అందుకే నిన్ను నన్ను దేవుడు కాపాడుకున్నాడు, అందుకే నిన్ను నన్ను పాపముల నుంచి విముక్తి చేశాడు, అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకొని తన నిబంధన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడండి. కాబట్టి దేవుడు నిబంధన బిడ్డలుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. మరి ఇతరులు మనల్ని చూసినప్పుడు మన యొక్క గొప్ప జీవితాన్ని వాళ్ళు తెలుసుకొని దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించాలండి. అలాంటి కృప, అలాంటి గొప్ప ధన్యత, అలాంటి గొప్ప అవకాశం దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన మీ విలువైన మాటలన్నిటి కొరకు మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని నిబంధన బిడ్డలుగా చేసుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రం. మమ్మల్ని కాపాడారయ్యా, మేము రక్షించబడ్డాం. మేము ఎవరం కూడా మౌనంగా ఉండక
ప్రభా, నిన్ను తెలియని వారికి, మీ ప్రేమ ఎరగని వారికి ప్రకటించేటువంటి భారం బాధ్యత మా మీద ఉందని గుర్తు చేశారు ప్రభా. ఆ విధంగానే మేము అనేకులకి పరిచయం చేయడానికి ప్రభా ఈరోజు చెప్పే అవకాశం లేకున్నా మేము 5వ స్వార్థగా మారి అనేక మంది ఎదుట నీ కొరకు సాక్షులుగా వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగే విధంగా అలాంటి జీవితాన్ని, అలాంటి రూపాంతర అనుభవంలోకి మమ్మల్ని తీసుకురమ్మని నజరయుడనే ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.